ओम अस्मद्गुरुभ्यो नमः। वरैकुडैतोल् काम्बाग आनिरैकात्तु ஆயர் நிறைவிடையேள் செத்தவாரென்னே உறவுடைய நீராயுள் கிடந்து நேரா நிசாசரர் மேல் பேராழி கொண்ட பிரான். முதல் திருவந்தாதிலோ 83வ பாசுரம். கிரந்தடி பாசுரம்லோ சுவாமி பொழுகையாழ்வார்லு ఆడవారు కూడా అనాయాసంగా ఆశ్రయించేటట్లుగా తిరుమలలో నిత్యవాసం చేస్తూ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నటువంటి తీరుని అనుసంధానం చేశారు. వెంటనే భగవంతుడు అన్నట్ట, నేను నాకు ప్రాణముల కంటే తీయనటువంటి లక్ష్మీదేవి కార్యాన్ని చేయటం చేత ఆవిడ భక్తులందరికీ కూడా దాసులందరికీ కూడా వసుడై వారి కార్యాలన్నింటినీ కూడా చేస్తాను అనుకుంటున్నారా ఏంటి, అలా చెయ్యాలని నిర్బంధం ఏమైనా ఉందా అని ప్రశ్నించాట ఆళ్ళవారిని చూసి భగవంతుడు. వెంటనే ఆళ్ళవార్లు భగవంతుడి యొక్క అభిప్రాయాన్ని మనసులో తాము తలుచుకుని ఈ 83వ పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు. ఏమంటున్నారంటే ఈ పాసురంలో, హే స్వామి, మధుకైటముల్ని వధించినటువంటి చక్రాన్ని దాల్చినటువంటి నీవు ఆ చేతిలో ఆ చక్రం ఉండగా దాంతో కార్యం చేయకుండా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం, నప్పిన పిరాటిని ఆలింగనం చేసుకోవడానికని ప్రతిబంధకంగా పెట్టినటువంటి ఎద్దులని 7 ఎద్దుల్ని మర్దించడం మొదలైనటువంటి కార్యాలన్నీ చేయడం ఎవరి కొరకయ్యా నువ్వు అని ఆళ్ళవార్లు ప్రశ్నిస్తున్నట్టు ఈ పాసురంలో. ముందుగా ఈ పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని మనం చూద్దాం. ఉరవు ఉడయ, ఉరవు అంటే బలం ఉడయ కలిగినటువంటి, నీర్ నీటిని కలిగి ఉన్నటువంటి, ఆయుళ్ పాల సముద్రంలో కిడందు శయనించి ఉండి, నేరా నిన్ను ఎదిరించి వచ్చినటువంటి, నిశాసరర్ మేల్ రాక్షస ప్రభుతి కలిగినటువంటి మధుకైటముల మీద, పేరాయి కొండ, పేర్ ఆ దుష్ట ప్రభుతి కలిగినటువంటి ఆ మధుకైటములు అనేటువంటి రాక్షసులు పొడి అయ్యే విధంగా పెద్ద ఆళి సుదర్శన చక్రాన్ని కొండ ప్రదర్శించినటువంటి పిరాన్ ఓ ఉపకారకుడా, ఈ విధంగా మధుకైటబుల్ని ఆనాడు నీ మీద ఎదురెదించి వచ్చినటువంటి ఆ మధుకైటబుల్ని సంహరించడానికి నీ చేతిలో ఉన్నటువంటి పెద్ద సుదర్శన చక్రాన్ని నువ్వు ప్రయోగించావు కదా, అట్లాంటి సుదర్శన చక్రం నీ చేతిలో ఉండగా వరై కుడైతోల్ కాంబాగా, వరై ఎవరి చేత కూడా చలించడానికి వీల్లేనటువంటి కొండని కుడయాగా గొడుగు కింద, అదేవిధంగా తోల్ నీ యొక్క బాహువులను కాంబాగా ఆ గోవర్ధనగిరి పర్వతానికి కాడ కింద, అంటే గొడుగంటే గొడుగుకి పైభానం ఒకటి ఉంటుంది, దాని కింద కాడ ఒకటి ఉంటుంది. అలాగ భగవంతుడు గోవులని గోపాలని రక్షించడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఏమో కుడయాగ గొడుగ్గా పెట్టాడు. ఆ పర్వతాన్ని ఆధారంతో మొయ్యడానికి కాడ కింద తన యొక్క భుజాన్ని కాడ కింద పెట్టాడు. అదే చెప్తున్నారు, వరై కుడయాగ ఎవరి చేత కూడా జరపడానికి వీలు కానటువంటి ఆ యొక్క కొండని కుడయాహ గొడుగుగాను, తోళ్ నీ యొక్క బాహువులను కాంబాహ ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని గొడుగుగాను, దానికి కాడ కింద నీ యొక్క బాహువులను, ఆనిరై పశువుల సమూహాల్ని కాత్తు రక్షించి, అలాగే ఆయర్
నప్పిన్న పిరాటితోటి నువ్వు సంశ్లేషించడానికి ప్రతిబంధకంగా గోపాలురు నీ ముందు ఉంచినటువంటి నిరై సమూహంతో కూడి ఉన్నటువంటి విడై ఎద్దులను ఏడింటిని షత్ వాటిని కాస్త సంహరించి ఎంత గొప్ప చేష్టితాన్ని చేశావు ఎన్నే అంటే ఎంత గొప్పగా చేసావయ్యా నువ్వు ఈ విధంగా చెప్పడం చేత తనకి ఆశ్రిత విరోధులు ఎవరైతే ఉంటారో ఆ ఆశ్రిత విరోధులందరినీ కూడా తన సంకల్పం చేత కానీ తన యొక్క సుదర్శన చక్రం చేత కానీ చంపడానికి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాడేటప్పటికీ ఆయన అవేమీ చేయకుండా తన యొక్క శరీరం అలసిపోయేటట్టుగా ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం ఎందుకు నప్పిన పిరాటిని కౌగిలించుకోవడానికి ప్రతిబంధకంగా గోపాలరందరూ కూడా పెట్టినటువంటి ఏడు ఎద్దుల్ని తమ శరీరం అలసిపోయే విధంగా శ్రమపడే విధంగా చంపడం దేనికి భగవంతుడు తలుచుకుంటే చాలు కదా సంకల్పం మాత్రం చేతనే ఎవరినైనా చంపగలడు లేదు తన చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని వదిలితే చాలు అది ఎట్లాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శత్రువునైనా సరే సంహరించి మరలా స్వామి యొక్క చేతిలో వచ్చి కూర్చుంటుంది అవేమీ చేయలేట పరమాత్మ ఏ సందర్భంలో ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపించినటువంటి సందర్భంలోను నప్పిన పిరాటిని పెండాటానికని చెప్పి నప్పిన పిరాటిని కౌగులించుకోవడానికని చెప్పి ఒక కండిషన్ పెట్టారు మంచి బాగా బలిసినటువంటి ఏడు ఎద్దుల్ని కృష్ణుడి మీదకి వదిలేరు దాన్ని గనక కంట్రోల్ చేయగలిగితే దాన్ని గనక సంహరించగలిగితే అప్పుడు నా పిన్న పిరాటిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు పెద్దలు పరమాత్మ తను సిద్ధమయ్యాడు ఆ ఏడెద్దుని చంపడానికి ఎందుకు తాను కష్టపడటం ఎందుకు ఇవన్నీ చేశాడు అంటే తన ఆశ్రితుల కొరకు తాను ఎట్లాంటి కార్యమైనా చేస్తాడు ఆశ్రిత పరతంత్రుడు అని చెప్పడం గురించే పరమాత్మ ఈ పనులన్నీ కూడా చేశాడు దీన్నే వ్యాఖ్యానంలో చాలా అందంగా తెలియజేస్తున్నారు మనకి పెరియ వాచ్యాన్ బిళ్ళ అయినటువంటి మహానుభావుడు ఏం చెప్తున్నారంటే వ్యాఖ్యానంలో భగవంతుడు ఆశ్రితుల్ని రక్షించడం ఆశ్రితుల యొక్క విరోధులు శిక్షించడం ఇది భగవంతుడికి ఉండేటువంటి పని ఈ రెండు పనులు కూడా భగవంతుడివే వాళ్ళు ఆళ్వార్లు అడుగుతున్నారు ఈ పాసురంలో ఓ పరమాత్మ ఆశ్రితుల్ని రక్షించడం నీ పనే ఆశ్రితులకు ఉండేటువంటి విరోధులు శిక్షించడం దీని ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి రక్షించడం అంటే మనకి కావలసినటువంటి దాన్ని ఇవ్వడం మనకు అక్కర్లేని దాన్ని తొలగించడం తను ఆశ్రయించినటువంటి వారికి ఇష్టాన్ని కలిగించడం తమను ఆశ్రయించినటువంటి వారి యొక్క కష్టాన్ని పోగొట్టడం ఈ రెండు ఎవరైతే చేస్తారో వారిని రక్షకుడు అంటారు వాళ్ళు రక్షకుడు ఎవరంటే శ్రీమన్నారాయణుడు ఆయన రక్షకుడు ఎందుకని అన్నారంటే తను ఆశ్రయించినటువంటి వారికి కావాల్సిన ఇష్టాన్ని తను ఇస్తాట వాళ్ళకి ఉండే అనిష్టాన్ని తను పోగొడతాట ఇది పరమాత్మకు ఉండేటువంటి రెండు పనులు అయితే దాంట్లో ఆశ్రితులను రక్షించడం అంటే ఆశ్రితులకు ఉండేటువంటి విరోధుల్ని శిక్షిస్తే చాలు కదా ఆశ్రితులను రక్షించినట్టే కదా ఒకడికి షుగర్ ఉంది ఆ షుగర్ రోగం పోవాలి ఆ షుగర్ రోగం కనుక పోతే వాడు ఆరోగ్యం బాగుంది ఆరోగ్యం ఇవ్వడం అన్నా అనారోగ్యం పోవడం అన్నా ఒకటే కదా అనారోగ్యాన్ని పోగొడితే ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే మనకు కావలసినటువంటి ఇష్టాన్ని ఇవ్వడం అన్నా రక్షించడమే మనకి అక్కర్లేనటువంటి అనిష్టాన్ని పోగొట్టడం అన్నా రక్షించడమే కదా ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి అనిష్టాన్ని పోగొట్టారో అదే ఆ స్థితిని రక్షించడం అవుతుంది కదా మరి అదొకటి చేస్తే చాలు కదా మరి అటువంటిప్పుడు ఆశ్రితుని రక్షించడం శిక్షించడం రెండూ ఎందుకు చేయాలి ఆశ్రితుని రక్షించడం ఆశ్రిత విరోధం శిక్షించడం పోనీ ఒకవేళ ఆశ్రిత విరోధుల్ని శిక్షించాలన్నా కూడా పరమాత్మ తాను స్వయంగా వెళ్ళి శిక్షించిన అవసరం లేదు తన చేతిలో ఉండేటువంటి ఆయుధాన్ని పంపిస్తే సుదర్శన చక్రాన్ని ఆ చక్రం వెళ్ళి ఆశ్రిత విరోధుల్ని కాస్త సంభరించి వచ్చేస్తుంది అలా చేశాడా పరమాత్మ అంటే చేశాడు కొన్ని అవతారాల్లో ఆనాడు మధుకైటవులు
పరమాత్మ మీదకి దండయాత్ర చేసినప్పుడు ఆ మధుగేటబుల్ని పరమాత్మ ఎలా సంహరించాడు? తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆసిత విరోధుల్ని సంహరించాడు. మరి అదే సుదర్శన చక్రాన్ని గోవుల మీద, గోపాలుడి మీద రాళ్ల వర్షం కురిపించినటువంటి ఇంద్రుడి మీద ఎందుకు ప్రయోగించలేదు? తాను ఎందుకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు? అదేవిధంగానే అదే సుదర్శన చక్రాన్ని నప్పిన్న పిరాట్టిని ఆలింగనం చేసుకోవడానికి ప్రతిబంధకంగా గోపాలరందరూ కూడా పెట్టినటువంటి ఏడెద్దుల్ని కృష్ణపరమాత్మ మీదకి వదిలినప్పుడు ఆ గుంపుగా వచ్చిన ఏడెద్దులు సంహరించడానికి అదే సుదర్శన చక్రాన్ని ప్రదర్శించచ్చు కదా ఆయన? అప్పుడు ప్రదర్శించలేదు. ఎందుకని అంటే పరమాత్మ తన ఆస్తులకు ఎంత పరతంత్రుడుగా ఉంటాడో చెప్పడం గురించే ఇవన్నీ చేసేటండి. ఒక్కసారిగా సుదర్శన చక్రం ప్రయోగిస్తే ఇంద్రుడి యొక్క తల కాస్త తిరిగి కింద పడుతుంది కదా, రాళ్ళ వర్షం కాస్త ఆగిపోతుంది కదా, గోపాలు గోవుల యొక్క మంద సులభంగా ఉజ్జీవిస్తారు కదా, పర్వతాన్ని ఎత్తి శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు కదా పరమాత్మకి, మరి ఎందుకు చేశాడు? అదేవిధంగానే నప్పిందని వివాహం చేసుకోవడం కోసం విరోధులే ఉన్నటువంటి ఎద్దులపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించినట్లయితే పరమాత్మ ఎద్దులతో పోట్లాడవలసిన అవసరమూ లేదు, తన ఒంటికి నెప్పులు తెచ్చుకోవాల్సిన అవసరమూ లేదు, తనకు కావాల్సినటువంటి కార్యం సులభంగా నెరవేరుండేది కదా. ఈ విధంగా పరమాత్మ అనాయాసంగా ఆశ్రిత విరోధుల్ని నిరసించడం ద్వారానే ఆశ్రిత రక్షణను చాలా సులభం చేయడానికి వీలుండగా భగవంతుడు తన యొక్క వడలన్నీ కూడా శ్రమపడేటట్లు కార్యాన్ని చేయడం అరుదైనటువంటి ఫలంగా తలంచడం చేతనే కదా. అంటే తన యొక్క భక్తులకి ఏదో కొంత సేవ చేయాలి, తన యొక్క సౌందర్య సౌకుమార్యాదుల్ని ప్రదర్శించాలి. గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెడ్ మీద పట్టుకుని 7 రోజులు అలా ఎత్తాడు 5 ఏళ్ల వయసులో. ఎందుకు ఎత్తాడు? పరమాత్మ తన భక్తులకు కష్టం వస్తే ఎవరో పనివాళ్ళని పంపించకుండా తానే వస్తాడు. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పాడు దాన్ని అవతరించడానికి ప్రధానమైన కారణం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అరే అర్జున, నేను ఇప్పుడెప్పుడు అవసరం అవతరిస్తాను, నేను అవతరించడానికి ప్రధాన కారణం ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం, సాధూనాం పరిత్రాణాయ, సాధులను రక్షించడం కొరకు. వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతాం వినాశాయ, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడానికి సంభవామి అవతరిస్తాను యుగే యుగ యుగ యుగమున. ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసినటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి వారు చాలా గొప్పగా వ్యాఖ్యానం చేశారు. ఏమయ్యా పరమాత్మ, దుష్టజన్ని శిక్షించడానికి అవతరించాలా, ధర్మాన్ని స్థాపించడానికి అవతరించాలా? ఈ రెండు కార్యాలు చేయడానికి భగవంతుడు అవతరించవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే దుష్టజన్ని శిక్షించడానికి ఆయన ఆయుధాలు చాలు, ధర్మాన్ని స్థాపించడానికి తన భక్తులైనటువంటి ఆళ్వార్లు ఆచార్యులు అనే మహానుభావులు చాలు. మరి ఎందుకు భగవంతుడు అవతరించాలి అంటే సాధూనాం పరిత్రాణాయ. భగవంతుడు అవతరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భగవద్భక్తులని చెప్పబడేటువంటి సాధజనులు వారిని పరిత్రాణాయ రక్షించడం కొరకే పరమాత్మ అవతరిస్తాడు. భక్తులుగా ఉండేటువంటి వారికి పరమాత్మ తానే నేరుగా వచ్చి రక్షిస్తేనే వాళ్ళకి ఆనందం. గజేంద్రుని రక్షించడానికి వైకుంఠం నుంచి పరిగెత్తుకొచ్చాడు పరమాత్మ. కండువా కూడా జారిపోతున్నా సరే లెక్క చేయకుండా, లక్ష్మీదేవి పిలుస్తున్నా మాట్లాడకుండా, సమాధానం చెప్పకుండా, తనకి ఎంతో సేవ చేస్తున్నటువంటి భక్తుల చెంతకి అతి వేగంగా పరమాత్మ తీసుకొచ్చేటువంటి గరుత్మంతుని సైతం డొక్కల్లో తనుతూ ఆయస పెట్టేసేసి, కంగారు పెట్టేసేసి, త్వరగా పోని త్వరగా పోని అని అంత హడావుడు ఎందుకు చేశాడు పరమాత్మ? అంటే గజేంద్రుడి మీద తనకు ఉండేటువంటి భక్త వాత్సల్యం. గజేంద్రుడు పిలిచినప్పుడు తాను వైకుంఠంలోని చక్రాయుధం పంపిస్తే చాలు, ముసలి యొక్క తలను కాస్త ఆ చక్రాయుధం ఖండించి చక్కగా మరల తన చేతికి వచ్చి కూర్చుంటుంది, గజేంద్రుడు రక్షించబడతాడు. కానీ పరమాత్మ చేశాడా? చేయలేదు. గజేంద్రుడికి అలా చేసి ఉంటే తనకి తృప్తి కలిగేదా? ఉండి కాదు, ఉండేది కాదు. భగవద్భక్తులకి, అనన్య భక్తి కలిగినటువంటి వారికి పరమాత్మే నేరుగా రావాలి. నేరుగా వచ్చి స్వయానా రక్షిస్తేనే వాళ్ళకి ఆనందం. అదేవిధంగా పరమాత్మ కూడా తన మీద అనంత భక్తి కలిగినటువంటి వారి విషయంలో తానే ప్రత్యక్షంగా వచ్చి రక్షిస్తాడు.
ప్రత్యక్ష రక్షణ పరోక్ష రక్షణ అని రక్షణ రెండు విధములుగా ఉంటుంది. సామాన్యమైనటువంటి వారికి పరోక్షంగా రక్షిస్తాడు, తన యందు అనన్య భక్తి కలిగినటువంటి వారికి తానే ప్రత్యక్షంగా వచ్చి రక్షిస్తాడు. అందువల్ల గోపాలరందరూ కూడా, గోపికలందరూ కూడా పరమా కృష్ణ పరమాత్మ యందు అనన్యమైన భక్తి కలిగిన వారు. కృష్ణుడి కొరకే వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి వారు. పాలు పితకడం, గోవుల్ని పెంచడం, పెరుగు చేయడం, వెన్న చిలకడం, ఇవన్నీ పెరుగు చిలికి వెన్నం తీయడం, ఇవన్నీ దేని గురించి? కృష్ణుడి గురించి. ఈ విధంగా కృష్ణుడి మీద అత్యంత భక్తి కలిగిన వారు గోపికలు కాబట్టి, గోపాలరు కాబట్టి, ఆ గోపాలను రక్షించడం కొరకు తానే శ్రమపడి చిటికని వేలి మీద ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని గొడుగుగా తాను పట్టాడు. అదే ఇక్కడ ఆళ్ళవారి పాసనలో చెప్తున్నారన్నమాట. పిరాన్ ఓ ఉపకారకుడా, లోకానికి అందరికీ కూడా ఉపకారకుడుగా చెప్పబడేటువంటి ఓ స్వామి, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నువ్వు ఉరవుడయ నీరాయుల్ కిడందు బలమును కలిగినటువంటి నీటిని గ్రహించిన పాల సముద్రంలో నిద్రించేటువంటి స్వామి నీవు. ఇక్కడ ఉరవు అనేటువంటి పదానికి అనేక అర్థాలున్నాయి. ఉరవు అనేటువంటి పదానికి ఆదిశేషుడు అని అర్థం. అంటే ఆదిశేషుడిని కలిగి ఉన్నటువంటి పాల సముద్రంలో పరమాత్మ శయనించి ఉన్నటువంటి వాడు, క్షీరాబ్దినాథుడిగా శయనించి ఉంటాడు పాలకడలో. అలా శయనించిన సందర్భంలో నేరాం నిశాశరర్మేల్ ఆ పరమాత్మ మీదకి దండెత్తొచ్చారు యుద్ధం చేయడం గురించి. ఎవరు? నిశాసరులుగా చెప్పబడేటువంటి మధుకైటబులు. నేరాం నిశాశరర్మేల్, యుద్ధం చేయడానికి సిద్ధపడినటువంటి రాక్షస స్వభావం కలిగినటువంటి మధుకైటబులకై, పేరాయి కొండ పిరా, వారు పొడియ్యేటట్లుగా మిక్కిని బలం కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని గ్రహించినటువంటి ఉపకార కూడా. పిరాన్ తనకు తన విభూతికి కలిగినటువంటి ఆపదను పోగొట్టి రక్షించినటువంటి ఓ ఉపకారకుడా అని అర్థం అన్నమాట. అట్లాంటి పరమాత్మ ఆనాడు మధుకేటబుల్ని సంహరించడానికి చేతిలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన పరమాత్మ ఇప్పుడు ఇంద్రుడు రాళ్ళవర్షాన్ని కురిపించినప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని ప్రదర్శించలేదు. వరై కుడైతోల్ కాంబాహ ఆనిరై కాత్తవారెన్నే, గోవర్ధన పర్వతాన్ని గొడుగయ్యేటట్లుగా, తన యొక్క భుజాల్ని ఆ గొడుగు కాడగయ్యేటట్లుగా చేసి ఆనిరై కాత్తవారు ఎన్నే, ఆనాడు గోపాలని గోవుని కాపాడినటువంటి తీరు ఎన్నే, ఆహా ఏం ఆశ్చర్యం, ఎంత గొప్పగా ఆశ్చర్యం, ఎంత గొప్ప చేష్టం చేసావు. ఆళ్ళవాళ్ళు అంటారు ఒక భాషలో, కరుదుమిడం పొరుదు పునల్ కైనిన్న శక్కరత్తన్, కైనిన్న శక్కరత్తన్, చేతిలో చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు పరమాత్మ. ఆ చక్రాయుధం ఎలాంటిదండి అంటే కరుదుమిడం పొరుదు. పరమాత్మ ఏ చోటుకి వెళ్ళాలని తను సంకల్పిస్తే ఆ చోటుకి చక్రాయుధం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పరమాత్మకి మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని నెరవేర్చి పెట్టేస్తుందట సుదర్శన చక్రం. అలాగా భగవంతుడు తలచినటువంటి చోటుకి పోయి పోరాడేటువంటి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఇంద్రుడి మీద ప్రదర్శించలేదు పరమాత్మ. ఎందుకని అంటే ప్రదర్శించడానికి చేతగా కాదు, తన భక్తులైన గోవుల్ని గోపాలని తానే వచ్చి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో. అంతేకాదు, నిరై విడయ్యే సత్తవారన్నే, నప్పిన పిరాటిని ఆలింగనం చేసుకోవడం కొరకు అడ్డుగా ఉన్నటువంటి నిరైవిడై, నిరైవిడై అంటే ప్రతిబంధకంగా ఉండేటువంటి, గుంపులుగా ఉండేటువంటి ఏడు వృషభముల్ని సెత్తవారన్నే తాను వధించినటువంటి తీరు ఎంత గొప్ప తీరు. తనకు దాసురాలనేటువంటి నప్పిన పిరాని రక్షించుకోవడం గురించి కదా తచ్చేశాడు, అలాగే తన భక్తులైన గోపాలను రక్షించుకోవడం గురించే కదా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. మనం ఏదో ఒక బల్ల ఎత్తేనే అమ్మో చాలా వరుగా ఉందని చేయలేపు పెట్టేసింది అంటాం. అలాంటిది పెద్ద పర్వతం గోవర్ధనగిరి పర్వతం. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని అవలీలుగా తన చిటికల మీద ఎత్తేసాడు. 7 రోజులు అలాగా పట్టుకుని నించున్నాడంటే ఎవరి గురించి? తన భక్తులైనటువంటి గోపాలుడి గురించి. ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా, తన సంకల్ప బలం ఉన్నప్పటికీ కూడా అవి ఏవి కూడా ప్రయోగించకుండా నీవు నీ శరీరాన్ని అలసట చెందినట్లుగా కార్యం చేసిన దేని గురించయా? నీకుండేటువంటి ఆశ్రిత పారతంత్రయాన్ని ప్రకాశింపజేయడం గురించే కదా అని పరమాత్మ యొక్క ఆశ్రిత పారతంత్రయాన్ని చాలా గొప్పగా ఈ పాసురంలో మనకి ఆళ్ళవార్లు కొనియాడుతున్నారు. ఓ పాసురంలో ఆళ్ళవార్లు అంటారు, మరుంగాద వైనుదియ సక్కరణల్ వలత్తయ్యాయ్ తొడుంగాదల్ కలిరళిప్పాన్ పుళ్ళు ఉందుతోందినయే,
மழுங்காத ஞானமே படையாக மலருலகில் தொழும்பாயார் கழித்தான் உன் சுடர்ச்சோதி மறையாதே. திருவாய்மொழியிலோ மூடவ சதகம்லோ మొదటి దశకంలో 9వ పాసంలో అంటున్నారు, మళుంగాద వైన్నుదయ చక్కరనల్ వలత్తయ్యాయ్. మళుంగాద మొక్కబోని వైనుదయ పదును కలిగినటువంటి చక్కరనల్ వలత్తయ్యాయ్, చక్రాన్ని కూడి కుడి చేతిలో కలిగినటువంటి వాడా. తొళుంగాదల్ కలిరళిప్పాన్ పులూర్ందు తోనినయే. నీ మీద చాలా అత్యంత ప్రేమతోటి నిన్ను అర్చించాలనేటువంటి భక్తి కలిగినటువంటి తొళుంగాదల్, అంటే చాలా అనన్యమైన భక్తి కలిగినటువంటి కళిరళిప్పాన్, కళిరంటే ఏనుగు, కళిరళిప్పాన్ ఆ గజేంద్రుని రక్షించడం కొరకు పుల్లూరుందుతో నిన ఏ గరుత్మంతుని అధిరోహించి ప్రత్యక్షమయ్యవగయా కదవయా పరమాత్మ. మళుంగాద జ్ఞానమే పడయాగ మలరులగిల్ తొళుంబాయార్ కలిత్తాన్ ఉన్ సుడర్చోది మరయాదే. మసగబారని సంకల్పరూప జ్ఞానమే ఆయుధంగా చేసుకుని నాభీకమంలో ఉండే లోకంలో రక్షణని నీవు చేస్తే, నువ్వు అవతరించకపోతే గొప్పగా ప్రకాశించేటువంటి నీ తేజస్సు వెలవెలపోదా? నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా పరమాత్మ, నీ నాభిలో ఈ ముల్లోకాలంతటినీ కూడా ప్రళయకాలంలో నువ్వు రక్షించావు. అలా రక్షించినటువంటి వాడివి, ఇంతటి ఈ రాళ్ల వర్షాన్ని నుంచి గోవుల్ని గోపాలను రక్షించిన ప్రతి కష్టమే ఉంది. ప్రళయకాలంలో ప్రళయజలం అందరూ మునిగిపోకుండా ఉండాలి, అందరినీ తన నాభిగమంలో పట్టుకున్నాడు, చక్కగా చేతులు చక్రాయుధం ధరించి ఉన్నాడు. ఇవన్నీ ఉండగా పరమాత్మ ఎందుకు ఈ కార్యాలని కూడా చేశాడంటే, పరమాత్మ ప్రత్యక్షంగా వచ్చి అవతరించకపోతే, ఇలాంటి అతిమానుషమైన చేష్టితం చేయకపోతే ఆయన గొప్పగా ప్రకాశించేటువంటి ఆయన తేజస్సు కాస్త వెలవెలపోదా? ఆ తేజస్సు బయటికి రావాలి కదా, అందరికీ కనబడాలి కదా, ఆయనకు ఉండే వైభవం, ఆయన పరాక్రమం ఏపాటితో, ఆయన యొక్క ఆస్తిత పారతంత్రం ఏపాటితో అందరికీ తెలియాలంటే తాను ప్రత్యక్షంగా వచ్చి అవతరిస్తేనే వీలవుతుంది అని తిరువామిలో ఒక పాసరంలో చాలా గొప్పగా నమ్మాళ్ళవారు చెప్పారు. అదే పాసర అర్థాన్నే ఇక్కడ కూడా మనకి పొడిగేళ్ళవారు తెలియజేస్తున్నారు. నీ ఆశ్రిత లేనటువంటి గోవుల్ని గోపాలను రక్షించడానికి, అలాగే నిన్ను ఆశ్రయించిన నప్పిన పిరాటిని రక్షించడానికి నీవే ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళని రక్షించావు. ఇవన్నీ కూడా నీకు ఉండేటువంటి ఆశ్రిత పారతంత్రయాన్ని, ఆశ్రిత పారతంత్రంలో నీకు ఉండేటువంటి అభినివేశాన్ని తెలియజేస్తున్నాయి కదా అని అంటున్నారు ఆళ్ళవారు. మరిన్ని విషయాల్ని రేపటి రోజు పాసులను మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.